చెంచులు ఎరుకులు లంబాడీలు మేము కూడా అందరూ ఉన్నప్పటికీ కూడా వారందరినీ అస్థిలుగా ట్రీట్ చేసినప్పటికీ కూడా మేము ఈ రోజుకి కూడా అలాగే ఉండిపోయాం సార్. 1973లో అబోర్జినల్ ట్రైబ్స్ అని మాకు ఇచ్చారు సార్. ఆ తర్వాత అది ఓన్లీ 2 ఇయర్స్ ఉండింది అబోర్జినల్ ట్రైబ్స్. ఆ అబోర్జినల్ ట్రైబ్స్ ఇచ్చేటప్పుడు కొంతమందికి ఉద్యోగావకాశాలు బాగా వచ్చాయండి. ఆ తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా లేక అది అబోర్జినల్ ట్రైబ్ అని తీసారు సార్. రాబరీ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది సార్. తర్వాత తీసి బీసీఏ సీరియల్ నెంబర్ 6 అనేసి ఇప్పుడు మా క్యాస్ట్ సర్టిఫికేట్ మాకు ఇస్తున్నారు సార్. ఈ సంచార జాతుల తగ్గల్లో చాలామంది చాలా చోట్ల అన్ని రకాల అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నప్పటికీ మా దాసర కులస్తుల్లో మేము ఈ ఊరికి పరిమితం అయ్యాం సార్. మాకున్న నాలెడ్జ్లో స్టేట్లో అత్యధిక జనాభా కలిగిన గ్రామం దాసర్లు, అది ఎస్కోట్లో ఉన్నారు సార్. విజయనగరం జిల్లాలో 25,000 మంది మా రాష్ట్ర మా జిల్లాలోను దాసర్ల సంఖ్య ఉన్నారు సార్. మాకు అందరం కూడా కడు పేదవాళ్ళు అండి. ఎడ్యుకేషన్ కూడా అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితి. తర్వాత జాతీయ కమిషను సంచార జాతుల వారు మమ్మల్ని ఎస్టీలో కలపమని మమ్మల్ని రికమెండ్ చేసినప్పటికీ కూడా అది నామమాత్రంగా ఉండిపోయింది. కానీ ఈ రోజుకి కూడా ఏ అదృష్టానికి కూడా మేము నోచుకోలేదండి. తమరు ముఖ్యమంత్రి అయినాక తప్పకుండా మా దాసర కులాన్ని ట్రైబుల్లో చేర్చి మా పిల్లలకి అందరికీ కూడా మంచి భవిష్యత్తు మీ నుండి మాకు వస్తుందనేసి మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా సార్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద మా దాసరి కుటుంబ సభ్యులకి 300 కుటుంబాలు పైగా 35,000 రూపాయలు ఇచ్చారు సార్. భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అయినాక మాకు ఈ ఆర్థిక సాయం పెంచాలని కోరుకుంటున్నా సార్. తమకు ఇంకో విషయం సార్, దాసరి కార్పొరేషన్ ఉందండి. ఈ దాసరి కార్పొరేషన్ వచ్చినాక దాని పీరియడ్ అయిపోతుంది. కానీ దాసరి కార్పొరేషన్ నుంచి మేము ఎటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజుకి ఒకటి కూడా మేము నోచుకోలేదండి. ఆ దాసరి సంఘంతో ఆ చైర్మన్ ఎక్కడ ఉన్నారో కూడా ఈ రోజు మాకు ఎస్కోడలో కనిపించలేదు సార్. ఇది ఈ పరిస్థితి ఎలాగున్నా సార్, మీ మీద మేము నమ్మకం పెట్టుకున్నాం. మీరు తప్పకుండా మీరు ముఖ్యమంత్రి అవుతారు సార్. ప్రజలు కూడా అనేక రకాలుగా అన్ని చూశారు, ఆ డిఫరెన్స్ కూడా ఉంది. మీకు భగవంతుడు సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ఆయుష్ ఇచ్చి ఈ రాష్ట్రానికి మీ వల్ల మాకు మంచి జరగాలని మా అందరి భవిష్యత్తు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఇప్పుడు నాని రమణనాథ్ గారికి ధన్యవాదాలు. ఒక్క సెకండ్. గౌరవనీయులు, సౌండ్ ఎక్కువ చూడు. దాసరి కులస్తుల యొక్క రాష్ట్ర సాధికార కమిటీ అధ్యక్షులు దాసరి అప్పారావు గారు, తుపాకుల అప్పారావు గారు, వేదిక పైన పెద్దలందరూ, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి దాసరి కులస్తులకు సంబంధించి సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. భారతదేశంలో కులాలు అనేటివి వారసత్వంగా వచ్చాయి. మన వృత్తులను ఆధారంగా, మన జీవనోపాధి ఆధారంగా అనేక వృత్తులను మనం ఎంపిక చేసుకున్నారు. ఆ ఎంపిక చేసుకున్నప్పుడు కాలక్రమేణా చాలామంది చాలా వృత్తుల్లో సెటిల్ అయ్యి అదే వృత్తి కింద వచ్చే పరిస్థితికి వచ్చారు. జనాభాలో 50% వెనుకబడిన వర్గాలు ఉన్నారు. వెనుకబడిన వర్గాలకు పెద్దగా భూములు లేవు. వృత్తి పనులపైన, కుల వృత్తులపైనే వీళ్ళు ఆధారపడ్డారు. కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొంతమంది కుల వృత్తులు చేస్తున్నారు, కొంతమంది చేతి వృత్తులు కూడా ఆధారపడిపోయి ఆ పనులే చేసుకుంటూ వచ్చారు. అందులో కూడా 50%లో 134 కులాలు ఉన్నాయి.
ఈ 134 కులాలకు మొట్టమొదటిసారిగా స్వాతంత్రం తెప్పించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు గుర్తింపు ఇచ్చాం. భుజం దట్టి మేము ఉన్నామని ధీమా ఇవ్వడం జరిగింది. అంత మునుపు రాజకీయాల్లో కూడా ఎవరు లేని పరిస్థితి నుంచి మీరు ఒకసారి చూస్తే రాజకీయ ప్రాధాన్యత ఆర్థిక స్వావలంబన కూడా దోహదం చేశాం. ఇంకొక పక్కన ఏదో ఒక 10 మందో 20 మందో నాయకులు వస్తే చాలదు, ఎక్కడికక్కడ నాయకత్వాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థల్లో 25% మొదటి రిజర్వేషన్లు పెడితే నేను వచ్చాక 34%కి పెంచా. ఎందుకంటే కొన్ని లక్షల మంది వార్డు మెంబర్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్లో మేయర్గా చేసే అవకాశాలు వస్తే ఆ నాయకత్వం మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇంకొక పక్కన మంత్రులుగా అవుతారు. వీళ్ళందరూ కూడా ఆ కులాలకి ఆ వర్గాలకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతోనే మనం చేశాం. అయితే ఈరోజు నేను మిమ్మల్ని కోరేది ఒకటే, తెలుగుదేశం పార్టీలో 1-2 కార్యక్రమాలు కాదు, ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 34% రిజర్వేషన్లు 24%కి తగ్గించాడు. నేను ఆ రోజు చేతి వృత్తులకు కుల వృత్తులకు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 330 రకాలైన ఆధునిక పనిముట్లు మీకు అప్పజెప్పాం. 90% సబ్సిడీతో ఇచ్చాం. మీ దగ్గర డబ్బులు లేవని 10% మీరు కడితే 90% సబ్సిడీతో ఇచ్చి మీ యొక్క ఆదాయాన్ని పెంచేదానికి దోహదం చేశాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది మళ్ళీ మీ అందరితో ఒకసారి కులాల వారీగా కూడా చర్చించాలి, ఎందుకంటే అది మీ మనోభావం. మీలో ఒక ఆలోచన ఉంది, మేము దాసరి కులస్థులం, సంచార జాతులం, ఒకప్పుడు ఎక్కడెక్కడో తిరిగి అక్కడి నుంచి అడవుల్లో పనులు చేసుకుంటూ కూలీ పనులు చేసుకుంటూ కూలీ జీవనాధారంగానే మీరు బతికే పరిస్థితి వచ్చింది. కానీ ఈ కులానికి కూడా ఒక విశిష్టత ఉంది, వెంకటేశ్వర స్వామి గుడిలో దీపం పెట్టే కులం ఈ కులం. అంటే ఒక ప్రాచీనత, వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టే కులం అంటే దేవుడు తలుపు దీయంగానే మీరు కనపడుస్తారు. మొదట మీతోనే ప్రారంభం అవుతుంది వెంకటేశ్వరుని యొక్క సేవలు. తర్వాత మనం అందరం కూడా సంక్రాంతి అంటే ముఖ్యంగా గుర్తొచ్చేది హరిదాసు. హరిదాసు అనగానే మీరే గుర్తొస్తారు మళ్ళీ. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర మీరే ఉంటారు, ఇంకొక పక్కన సంక్రాంతిలో తెలుగువారు ఘనంగా జరుపుకునే పండుగలో హరిదాసు లేకపోతే సంక్రాంతి లేదు. గంగిరెద్దులు హరిదాసు లేకపోతే సంక్రాంతి లేదు. అంటే చరిత్రలో మీకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ కాలక్రమేణా మీరు ఆర్థికంగా వెనుకబడిపోయారు, చదువు విషయంలో వెనుకబడిపోయారు. అందుకే దానిపైన చర్చ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో పేదవాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు సంక్షేమం అంటే ప్రభుత్వాలకు పట్టేది కాదు, పేదవాళ్ళంటే ఒక ఓటు బ్యాంక్ కిందనే చూశారు. అలాంటిది ఫస్ట్ ఎన్టీ రామారావు గారు వస్తానే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, కడుపు నిండా తిండి కూడా లేదు అనే ఉద్దేశంతోనే మొదటిసారి చాలామంది పేదవాళ్ళు రైస్ తినేవాళ్ళు కాదు, బియ్యం తినేవాళ్ళు కాదు, వరన్నం తినేవాళ్ళు కాదు. అలాంటిది 2 రూపాయల కేజీ బియ్యం వచ్చి పేదల్లో పెద్ద చైతన్యం చేసిన వ్యక్తి, ఫుడ్ సెక్యూరిటీకి నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా.
అక్కడి నుంచి అనేక విషయాల్లో ముందుకు పోయాం. ఈరోజు పేదవాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, మీకు కూడా ఒక అవగాహన ఉండాలి. 91 వరకు భారతదేశం పేద దేశం. 1700 సంవత్సరాల్లో భారతదేశం అగ్రదేశం. అలాంటిది 300 ఏళ్ళు విదేశీయుల పరిపాలనలో దాడుల్లో మనం పేదవాళ్ళు అయిపోయాం. మళ్ళీ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలకి ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 1991లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. మీరు పేదవాళ్ళు కొంతమందికి అర్థం కాకపోవచ్చు, ఆ సంస్కరణల ఫలితం వల్ల ప్రభుత్వానికి సంపద వచ్చింది, ప్రజలకు సంపద వచ్చింది, ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈరోజు మీరు సెల్ ఫోన్లు చూస్తున్నారు, సంస్కరణల ఫలితమే ఆ సెల్ ఫోన్. ఇప్పుడు నేను పక్క రూమ్ నిలబడుకుంటే ఫోటోలు తీసుకుంటా అంటే ప్రతి ఒక్కరూ సెల్ఫీ తీసుకోవాలని ఫోటో ఫోన్ తీసుకొచ్చి దానికి క్రేజ్ పెరిగిపోయిందంటే ఆ సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి ఆ సెల్ ఫోన్ కూడా నేనే తీసుకొచ్చా. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టెక్నాలజీలో ఎప్పుడు నేను ముందుంటాను, నాది ముందు చూపు, ఇప్పుడుండే ముఖ్యమంత్రిది దొంగ చూపు. దొంగ చూపుకి ముందు చూపుకు చాలా వ్యత్యాసం ఉంది. రేపేం జరుగుతుందో ఈరోజు ఊహించి దానికి ప్రణాళిక తయారు చేసి అమలు చేస్తాను నేను. అతను దొంగ చూపు కాబట్టి ఎక్కడ భూమి దొరుకుతుందా, ఎక్కడ కనీసం దొరుకుతుందా, ఎక్కడ వీడు అడ్డం వస్తే వీడు నరికేయాలా లేకుంటే బాబాయిని కూడా లేపేయాలా, ఇవి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. అది ఆయనకు మనకు తేడా. అయితే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు నిలదొక్కుని మళ్ళీ మనం ముందుకు పోవాలి. ఇక్కడ నేను ఎందుకు మాట్లాడానంటే 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ ఆర్థిక సంస్కరణలు అమలు చేసి సంపద సృష్టించింది తెలుగుదేశం పార్టీ. భారతదేశానికి ఆదర్శంగా నిలబెట్టింది తెలుగుదేశం పార్టీ. ఒక టెక్నాలజీ కాదు, ఒక పక్కన ఈరోజు హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసామంటే ఇదే దూరదృష్టితో చేశాం. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే సంపద వచ్చింది, ఆ సంపద పేదవాళ్ళకు రాలా, ఇంకా చేరలా. ఒక పక్క ఒక్కొక్కరు 100 కోట్లు 1000 కోట్లు 10,000 కోట్లు సంపాదించేస్తూ ఉంటే పేదవాడికి రోజుకు 150 రూపాయలు దినసరి కూలి రాని పరిస్థితి ఉందంటే మనం దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నా. రాబోయే రోజుల్లో పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా, ఎందుకు కారో చూస్తాను. ఒకప్పుడు ఒక ఫార్ములా పెట్టాం సంపద సృష్టించడానికి, పీపీపీ మోడల్ అని. అంటే పబ్లిక్ అంటే ప్రభుత్వం, అదే మాదిరిగా ప్రైవేట్ అంటే కొంతమంది వ్యక్తులు కానీ సంస్థలు కానీ పార్ట్నర్షిప్ చేసి అక్కడి నుంచి అభివృద్ధి చేసిన ఈ హోటల్ ఉంది, ఆయన ఓన్గా కట్టుకున్నాడు, ఒక ప్రైవేట్ వ్యక్తి కట్టుకున్నాడు. ఒక రోడ్డు ఉంది, ఒక వ్యక్తి వేస్తున్నాడు, ఒక 10 ఏళ్ళు దాంట్లో వచ్చే టోల్ ఆయన తీసుకుని మళ్ళా గవర్నమెంట్కి ఇచ్చేస్తున్నాడు. ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఆలోచించే మోడలు పేదవాళ్ళని భాగస్వాములు చేసి ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులు పార్ట్నర్షిప్తో ప్రతి ఒక్క పేదవాడిని ధనికుడు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా, ఇది చేసి చూపిస్తా. అది జరగాలంటే మీ అందరితో అవగాహన పెంచుకోవాలి. నేను ప్రగాఢంగా నమ్మేది ఒకటే, ఒక కులం అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఎందుకంటున్నాను, కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ అభివృద్ధికి దోహదం చేస్తాయి. ఇప్పుడు ఉదాహరణ మీరు ఒకసారి ఆలోచిస్తే కొన్ని కులాలే ముందుకెళ్ళిపోతున్నాయి, కొన్ని ప్రాంతాలే అభివృద్ధి అవుతున్నాయి, కొన్ని ప్రాంతాల అభివృద్ధిలో వెనకబడిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకుండే చరిత్రలో వచ్చిన పరిణామాలు, ఆ తర్వాత వాళ్ళని ప్రభావితం చేసిన ఆలోచన విధానం, వాళ్ళ యొక్క సాంఘిక ఆర్థిక సామాజిక కారణాలు. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు తమ్ముడు చెప్పాడు, వీళ్ళు పార్టీ పరంగా ఒక లీడర్గా ఉన్నారు, అదే మరి కుల నాయకులు ఉన్నారు,
కుల పెద్దలు ఉన్నారు మీరు కూడా పెళ్ళిళ్ళలో కనపడినా లేకపోతే పండుగలు చేసుకున్నా ఉత్సవాలు చేసుకున్నా 10 మంది కలుస్తా ఉంటారు 10 మంది కలిసినప్పుడు మీరు కూడా పేదరికం గురించే మాట్లాడుతూ ఇది మనకు చేత కాదు అనుకుంటే మీ జీవితంలో ఏది సాధించలేరు కానీ ఇది సాధ్యమని మీ మనసులో పడితే ప్రభుత్వం మీకు సహకరిస్తే మీరు ప్రపంచంలో ఏదైనా జయించే శక్తి మీకు ఉంటుంది అది తయారు చేయాలనేది నా ఆలోచన అని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా ఇక్కడుండే నాయకులు కూడా అదే కోరుతున్నా పెళ్ళిళ్ళ దగ్గర ఇదే విషయాలు మాట్లాడడం మన కులం ఎట్లా పైకి రావాలి కొంతమంది డబ్బులు సంపాదించే మనం ఎందుకు సంపాదించకూడదు ఓకే అందరూ కూడా చిన్నవాళ్ళుగానే పుడతాం నేను కూడా ఒక ఊర్లో పుట్టా 8 కిలోమీటర్లు నడిచా హై స్కూల్కి పోవాలంటే వాగులు వంకల్లో నడిచా పొలాల్లో నడిచా చదువుకున్నాం నేను ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నా రాష్ట్ర రాజకీయాల్లో 40 ఏళ్ళు ఉన్నానంటే ఎవ్వరు కూడా చాలామందికి అవకాశం రాదు వచ్చినా నిలదొక్కోలేరు కానీ నాకు ఒక తృప్తి ఈ 40 సంవత్సరాల్లో తెలుగు జాతిని ముందుకు నడిపించిన దాంట్లో నేను అగ్రస్థానంలో ఉన్నా అది నా ఆనందం ఈరోజు నేను ఒకటే ఆలోచించాను మళ్ళీ నేను చూపించిన చొరవ వల్ల హైదరాబాద్ నగరం మహానగరం అయింది అక్కడ అందరూ కూడా సంపన్నులయ్యారు నేను చూపించిన చొరవ వల్ల బాగా చదువుకున్న పిల్లలు విదేశాలకు వెళ్ళిపోయి కోటీశ్వరులు అయిపోయారు మామూలు కోటీశ్వరులు కాదు అమెరికాకు పోతే అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే తెలుగు వాళ్ళు అగ్రభాగాన ఉన్నారంటే మీరు ఊహించుకోవచ్చు అది తెలుగువాడి సత్తా శక్తి మేధో సంపత్తి అలాంటి సమయంలో ఇక్కడుండే తెలుగువాడు మాత్రం ఇంకా పేదరికంలో ఉన్నారు శృంగవరపుకోటలో ఉండే దాసరి కులం ఇంకా బాగా వెనకబడిపోయి ఉన్నారు దీన్ని అధిగమించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఈ ప్రభుత్వం వచ్చింది మరి విధ్వంసానికి శ్రీకారం చుట్టాడు మొత్తం అందర్నీ కడాన ఈ ప్రభుత్వం గారు కొనసాగితే మీ గోచులు కూడా ఉండవు రేపు రాబోయే రోజుల్లో ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఏం మిగలదు అతను ఒక కంకణం కట్టుకున్నాడు పేదవాడిని వెటకారం చేస్తున్నాడు వెక్కిరిస్తున్నాడు ఎగతాళి చేస్తున్నాడు ఇంకో పక్కన పేదవాడిని నిలువు దోపిడీ చేస్తున్నాడు అంటే ఈ దేశ ఈ రాష్ట్రంలో ఆయన ఒక్కడే కోటీశ్వరుడు ఉండాలి మనందరం కూడా ఆయన ఇంగిలి మెతుకుల కోసరం చూస్తూ ఉండాలి ఆ పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఆ విషయాలను నేను మీటింగ్లో మాట్లాడా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీతో మాట్లాడే విషయాలు ఏంటంటే ఇక్కడుండే దాసరి కులస్తులు ఒక సంకల్పం చేసుకోండి మీ ద్వారా రాష్ట్రంలో ఉండే దాసరి కులస్తులందరూ ఒక సంకల్పం చేయండి ఇప్పుడు మీరు ఒకటి అడిగారు నన్ను ఇది సంచార జాతుల సంఘం ఇంత మునిపే కమిటీ వీళ్ళని ఎస్టీలో చేర్చాలని చెప్పి ఎప్పుడో ఇచ్చింది నేనే నేను వచ్చిన తర్వాత మీరు చూస్తే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పేరు పెట్టి 100 కోట్ల రూపాయలు కార్పొరేషన్ క్రియేట్ చేసింది మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ఆ డబ్బులతో అనేక విధాలుగా మిమ్మల్ని ఆర్థికంగా పైకి తేవడానికి కార్యక్రమాలు చేశాం ఈరోజు మళ్ళీ మేమే దృష్టి పెడతాం ప్రతి ఒక్క కులంలో పేదరికం ఎక్కడుంటే అక్కడ నేనుంటా ఆ కులానికి అండగా ఉంటా చేదోడుగా ఉంటా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకున్నప్పుడు నాకు సహకరించే బాధ్యత మీరు కూడా తీసుకోమని కోరుతూ ఆర్థికంగా ఏం కావాలో పెడదాం అదే మరిగా మనకు వీలైనంత వరకు దీన్ని ట్రైబల్లో చేర్చాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేర్చాలి ఇంత మును కూడా కమిటీ ఇవన్నీ కూడా వేసాం మళ్ళీ ఒకసారి మనం వర్కౌట్ చేసి పాత రికార్డు కూడా ఉంది అవన్నీ చేద్దామని తెలియజేసుకుంటూ దీనికి దోహదం చేసేదిగా మీరు కూడా విషయాలు చెప్పండి నాకు ఇంకా మీ ఆలోచన విధానం చెప్తే అక్కడి నుంచి ఆ ఆలోచన విధానం కూడా నా మైండ్లో ఉంటే రేపు రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం తీసుకున్నా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే నిర్ణయాలు చేయడానికి అవకాశం వస్తుంది అది చేయాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు ఒక్కొక్కరే వచ్చి మీరు మాట్లాడండి పోట్నూరు రత్నాజ్ గారు అంతా
వేదిక పైన వాళ్ళు మాట్లాడండి, కింద వాళ్ళు కూడా మైక్ ఇవ్వాలా, మీరే కాకుండా. సభాయ నమః. అందుకని అందుకే బాగా చప్పట్లు కొడుతున్నారు. ఈ మీటింగ్ వాళ్ళకు కొద్దిగా ముందు పెట్టండి, కొద్దిగా మైక్ కొంచెం. సార్, మాది ఎస్కోట్ నియోజకవర్గం కొత్తవలస మండలం. కొత్తవలస మండలంలో వీరభద్రపురం పంచాయతీ. గత 2 times నేను సర్పంచ్ని సార్. మా పంచాయతీ 3,300 ఓట్లు సార్. మొన్న మరి సర్పంచ్గా ఓటమి చెందడం కారణాలు తెలుసు. సర్పంచ్గా ఓటమి చెందిన మా పంచాయతీ ఓటు ఒక ఎంపీటీసీ సార్. ఆ నెల రోజుల్లో మేము సర్పంచ్ ఓడిపోయినా టీడీపీ ఎంపీటీసీని మాత్రం గెలిపించుకున్నాం సార్. అయితే ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, సార్ మేము యాక్చువల్గా ఎస్టీ కేటగిరీలో ఉండవలసిన వాళ్ళమే, బీసీలో ఉండడాన్ని మేము చాలా లబ్ధి కోల్పోతున్నాం. మాది చాలా నిరుపేదలు ఎక్కువ ఉన్న కులం. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద హయ్యెస్ట్ దాసర్ క్యాస్ట్ ఉన్నది ఎస్కార్ట్ కాన్స్టిట్యున్సీ సార్. సుమారు 13,000 ఓట్ల పైన ఓన్లీ ఎస్కార్ట్ కాన్స్టిట్యున్సీలో దాసర్లు ఉన్నారు సార్. అయితే ఈ రోజుని కాకుండా మాకు మాయిలో అన్నదమ్ములు కొంతమంది వైసీపీలో ఉన్నా మేము ఎప్పుడు ఆ పట్టింపు అనేది లేదు. ఎందుకంటే ఈ రోజు లలిత్ కుమార్ గారు కావచ్చు. బ్రీఫ్గా మాట్లాడమా, ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వాలి, బ్రీఫ్గానే చెప్పండి. వాళ్ళ తాతగారైన కోళ్ళ అప్పలనాయుడు గారి గురించి ఆయన టైం నుంచి కూడా మా కమ్యూనిటీకి వాళ్ళకి ఓ విధమైన అవినాభావ సంబంధం ఉంది సార్. మేము ఎప్పుడు కూడా 80% వాళ్ళతో మేము సపోర్ట్గా మాకు ఎప్పుడు వాళ్ళు ఉండడాన్ని మేము చిన్న కులమైన ఒక చిన్న ఇది తగ్గింది. నాకు గొంతు పట్టడం వల్ల మాత్రం ఇబ్బంది అవుతుంది. అదే ఒకే ఒక విషయం సార్, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అతి చిన్న జనాభా కలిగిన కులం ఏదైనా ఉందంటే అది ఓన్లీ దాసరయ్య ఉంటుంది సార్. ఎందుకంటే స్టేట్ మొత్తం మీద మేము ఎక్కడో ఎక్కడో ఉన్నాం, మేము ఎక్కడెక్కడ ఉన్నామో కూడా మాకు తెలియని పరిస్థితి. అయితే ఈ సమీకరణతో మా అందరికీ కూడా ఒక రూటుకు రావడానికి అవకాశం కలిసింది. ఈరోజు రాజకీయాల్లో కులాలు మతాల్లో కొట్టుకుపోతున్న ఈ పరిస్థితుల్లో మా ఈ ఒక్క చిన్న కులానికి మీరు ఒక గంట టైం స్పేర్ చేయడం అది మా అదృష్టం సార్. మా కులానికి నేను ఇంకా ఎక్కువ మాట్లాడను సార్, ఇంకా ఉన్నారు కదా మీరు. మన గవర్నమెంట్ తప్పనిసరిగా వస్తుంది, వచ్చిన తర్వాత ఆర్థికంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మనం ఎంబీసీ పెట్టి 30,000 స్కీమ్ ఇవ్వడం జరిగింది సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్కీమ్ కూడా లేదు, కార్పొరేషన్ కూడా ఉన్నది కానీ నిధులు లేవు. భవిష్యత్తులో మీ తాలూకా సహకారంతో మా అందరినీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు తమ్ముడు చెప్పిన దానిపైన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎస్కోట నియోజకవర్గం, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కానీ బాగా చేస్తే ఆ అభివృద్ధి ఫలాలు మీకు కూడా వస్తాయి. ఉదాహరణకు ఒక ఆలోచన చేయండి, ఇప్పుడు నేరుగా పెందుర్తె నుంచి అరకు వరకు 4 లేన్ రోడ్డు కావాలని నేను ప్రపోజల్స్ పెట్టాను. 4 లేన్ రోడ్డు వస్తే అక్కడి నుంచి వంశధార గోదావరి నీళ్లు, పోలవరం నీళ్లు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి మొత్తం ఎస్కోట నియోజకవర్గాన్ని తీసుకొస్తే ఈ రెండు కూడా మీ యొక్క నియోజకవర్గం ప్రొఫైలే మార్చేస్తుంది. దీని తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ, ఇక్కడనే కొత్త వలసలో మనం ఆ రోజు 550 ఎకరాలు భూమి ఇచ్చి అది ప్రారంభించాం. అది కానీ వస్తే పిల్లలందరూ ఇక్కడ చదువుకునే అవకాశం వస్తుంది. అదే మారిగా పతంజలి 250 కోట్లతో మొదటి విడతగా వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టడానికి వచ్చారు, ఫుడ్ ఇండస్ట్రీ పెట్టడానికి వచ్చారు. వాళ్ళు కానీ వచ్చుంటే ఇక్కడే మీరు పంట పండించు, ఆ పంట పండించి వాళ్ళకు ఇవ్వచ్చు, మీకు మంచి ధర వస్తుంది, ఆటోమేటిక్గా ఈ భూములకు విలువ వస్తుంది. ఇంకొక పక్క ఇక్కడంతా కూడా మీరు చూస్తే అరకు వ్యాలీ ఉంది, సుందరమైన ప్రదేశం,
ఇక్కడంతా ఇలాంటి రిసార్ట్స్ కొన్ని వందల రిసార్ట్స్ వచ్చేటివి. ప్రపంచం మొత్తం ఈ ఎస్కోట్ కేంద్రంగా విహార కేంద్రంగా తయారయ్యేదానికి గేట్వే కింద తయారు కావడానికి అవకాశం ఉండేది. అప్పుడు మీకు ఇక్కడ 15,000 కుటుంబాలు 20,000 కుటుంబాలు ఎక్కువ ఎస్టీలే ఉన్నారు, మీ దాసరులు ఉన్నారు, ఆటోమేటిక్గా అది మీకు ఉపయోగపడుతుంది. అప్పుడు నేను కూడా మీ మీద దృష్టి పెట్టి ఆర్థిక సహాయం చేయడం మొదలు పెడితే, మీ పిల్లల్ని చదివిస్తే అందరికంటే ముందు మీరు ఉండడానికి అవకాశం వస్తుంది. అలాంటి ఆలోచన మనం ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ ఆగిపోయినాయి. ట్రైబల్ యూనివర్సిటీ పోయింది, పతాంజలి పారిపోయింది, పోలవరం గోదావరిలో కలిపేశాడు, ముంచేశాడు, ఇంకో పక్క రోడ్డు కూడా వద్దనే పరిస్థితికి వచ్చాడు. ఒక్క రూపాయి ఖర్చు లేదు. దానికి మనకు వాళ్లకు డిఫరెన్స్ ఇదే, వ్యత్యాసం ఇదే. ఎప్పుడు కూడా ఒక నాయకుడు దూరదృష్టి ఉండి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా కలిపి తీసుకెళ్ళాలి. అదే తెలుగుదేశం పార్టీ విశిష్టత. తెలుగుదేశం పార్టీ సింబల్ కూడా మీకు తెలుసు, సైకిల్. ఒక చక్రం, ముందు చక్రం సంక్షేమం, వెనక చక్రం అభివృద్ధి. ఈ రెండు కొలిసి ముందుకు పోవాలి. లేకపోతే సైకిల్కి ఒక చక్రం పనిచేస్తుందా? ఒకవేళ తోసినా కూడా ఏమవుతుంది? పోదు కదా. అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. తమ్ముడు చెప్పినట్టు డెఫినెట్గా ఈ దాసరి కులస్తుల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి పనులన్నీ చేసి నెక్స్ట్ మోపాడి కృష్ణనాయుడు గారిని మాట్లాడాల్సిందే కూర్చున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైద్యులు అనే కంటే కాబోయే ముఖ్యమంత్రుల వారికి, కాబోయే ఎమ్మెల్యే గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు నా నమస్సుమాంజనులు. అయ్యా, నా పేరు మోపాడి కృష్ణనాయుడు. ట్రైబల్ వెల్ఫేర్ హై స్కూల్లో హెడ్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాను. నా ఫ్యామిలీ పూర్వం నుంచి కూడా రాజకీయ కుటుంబంకు చెందిందే అయినప్పటికీ నేను ఇంతవరకు ఏ రాజకీయ కుటుంబం ఏ రాజకీయాల్లోనే లేను. మేము ఏదైతే అడగాలనుకున్నామో, మేము ఏవేవైతే రిక్వైర్మెంటు కావాలనుకున్నాం, అవన్నీ మేము అడగకుండానే మీరు చెప్పేస్తున్నారు. అది చాలా అదృష్టం. ముఖ్యంగా రెండు విషయాలు నేను చెప్పి ముగిస్తాను సార్. మొట్టమొదట ఇలా మీతో ముఖస్థుగా మాట్లాడే భాగ్యం కలిగినందుకు, భాగ్యం కలిగించినటువంటి ఈ మీకు, మీ మన పార్టీ వాళ్ళకి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. తెలుగుదేశం దాసరవాణ్ణి గుర్తించినటువంటి పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది తెలుగుదేశం అని నేను సభాముఖంగా ఒప్పుకుంటాను. ఎలాగంటే ఎన్టీ రామారావు గారి టైంలో, ఇంకే ఇతర జిల్లాల్లో ఎవరున్నారో ఏం చేశారో తెలియదు, కానీ ఎన్టీ రామారావు గారి టైంలో మన విజయనగరం జిల్లా బంతుడుగోడి జగన్నాథం గారిని ఎన్టీ రామారావు గారు స్వయంగా పిలిచి సన్మానం చేసి కండబెండేరును తొడిగారు. ఆ రకంగా ఆనాడు మన దాసరవాణ్ణి రామారావు గారు గుర్తించారు. ఇక చంద్రబాబు సార్ గురించి చెప్పక్కర్లేదు, చాలామందిని గుర్తించారు, అందులో నేను ఒకరిని. అది కూడా సభాముఖంగా చెప్పుకుంటాను. 1996లో కొండగంగుపూళ్ళ హెడ్ మాస్టర్ ఒక బీఈడి అసిస్టెంట్గా పనిచేస్తుంటే తమరు ఒక ప్రోగ్రాం పెట్టారు, అంటే తమ గుర్తు చేస్తున్నాను సార్. అదేంటంటే జన్మభూమి కార్యక్రమంలో ఒక టీచర్కి 10 మంది 15 మంది కుర్రాలు తోడుగా ఇచ్చి ఆ ఊరిని ఇంకుడు గొయ్యలు, రోడ్లు బాగు చేయడం, వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులని విశదీకరించడం అనే కార్యక్రమాన్ని 10 రోజులు పెట్టారు. అందులో నేను మా కొండగంగుపూళ్ళలో చేశాను. విషయమైతే నాకు తెలియదు, కానీ నేను చాలా ఏ పనైనా చేస్తే డెడికేషన్గా చేయడం అలవాటు. అలా చేసినప్పుడు నాకు మీ చేతుల మీదుగా ప్రశంసాపత్రము అక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి, అప్పటికి కంబైన్డ్ మన రాష్ట్రం అండి, అక్కడి నుంచి నాకు ప్రశంసాపత్రము వ్యాపార మండలిలో పనిచేస్తే నాకు ఎంఆర్ఓ గారు ద్వారా ఇచ్చారు. అంటే మీ చేత ఉత్తమ ఉపాధ్యాయుడిగా గుర్తింపబడిన ఒక దాసరవాణ్ణి. అయితే సార్, ఇది నా గురించి చెప్పుకున్నాను, ఇది స్వార్థమేమో క్షమించండి. ఇక నా కులం గురించి చెప్తాను. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నేను చెప్పక్కడ లేకున్నానే మీరు ఆ అభివృద్ధి కూడా చెప్పేస్తున్నారు. ఇక్కడ చిన్న వివరణ నా కులస్థలు కూడా తెలియడానికి, తమ దృష్టికి మీకు తెలిసినప్పటికీ అందరికీ తెలియడానికి ఒకసారి ప్రస్తావిస్తున్నాను. మా దాసరి కులము నష్టపోయింది సార్. ఎలా నష్టపోయిందంటే,
మేము బీసీఏలో ఉన్నాం. మాకొక్క నాకు ఊహ తెలిసి నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు సార్. ఈ 68 సంవత్సరాల్లో ఒక్క దాసరివాడు ఎమ్మెల్యే ఉన్నాడని నాకు తెలియదు సార్. ఎక్కడ రాష్ట్రం మొత్తం మీద బోత్ తెలంగాణ అండ్ ఆంధ్ర మొత్తం మీద నాకు తెలీదు ఒకళ్ళు ఉంటే. అయితే మేము బీసీఏలో ఉండేటప్పుడు కాస్త ఉద్యోగపరంగా కాస్త మేము ముందుకెళ్ళేవారు. మా దురదృష్టవశాత్తు శ్రీకాకుళంలో బుడ్డెబ్బిల రాజగోపాలరావు గారు అంటే కాళింగులు ఆయన ఎంపీ కాంగ్రెస్ టైంలో ఆయన కాళింగులు తీసుకొచ్చి బీసీఏలో పెట్టారు సార్. ఇప్పుడు రిజర్వేషన్లో వాళ్ళతో ఆర్థికంగా కానీ తెలివితేటలో కానీ మేము తట్టుకోలేక ముందు ఉద్యోగాల రిజర్వేషన్లో వాళ్ళు పొందుతున్నారు సార్. అంటే మాకు బీసీఏ రిజర్వేషన్ ఉన్నా కాళింగుల్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మాకు తక్కువైపోయి అందువల్ల మేము పెరగలేకపోతున్నాం సార్. అందుకని ఈ బీసీఏని మీరు చెప్పిన ఎంబీసీ ఆ కార్పొరేషన్లో మీరు ఇచ్చిన 30,000 రూపాయలు అప్పుడు రిటైర్ అయిపోయింది సార్ నేను. ఇది మా మా ఊర్లో సారీ సార్ నేను ఇది యథార్థాలు తెలియడం కోసం చెప్తున్నాను సార్. మేడం గారి దగ్గరికి వెళ్ళాను ఒక కాన్స్టిట్యూన్సీకి మీరు 150 ఇచ్చారు సార్. మీకే తెలియకుండా మీ గొప్పతనాన్ని నేను వెల్లడించాలనేదే నా ఈ వ్యక్తీకరణ సార్. ఒక కాన్స్టిట్యూన్సీకి 150 ఇచ్చారు సార్. మీరు నా విజయనగరం కాన్స్టిట్యూన్సీ విజయనగరం జిల్లాలో 9 కాన్స్టిట్యూన్సీలు సార్. 9 కి 900, 950, 1350 ఇవి సార్. 1350 మా జిల్లాకి ఇచ్చారు సార్. మీరు అయితే ఎస్కోట్కి 150 ఇచ్చారు సార్. ఒక్క ఎస్కోట్లో ఉన్న దాసరులే 7,800 జనాభా సార్. అందరూ అప్లై చేశారు సార్. మా దాసరులందరూ కలిసి మేడం గారి ఇంటికి వెళ్ళాను సార్. అమ్మ మన జనాభా ఎక్కువ ఉంది మీరు 150 ఇచ్చారు ఇది ఎలాగమ్మా అని అంటే నాయుడు గారు ఇప్పుడు వెళ్ళేయండి తర్వాత ఆలోచిద్దామన్నారు సార్. అయితే అప్పార గారు అప్పటికి మాకు సంఘ అధ్యక్షుడు సురేష్ బాబు అని సెక్రటరీ ఉండేవాడు సార్. నేనేం చేశానంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను సార్. అయ్యా మాకు జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈ 150 పెంచే అవకాశం ఉందా నేనేం చేయలేనన్నారు సార్. 9 కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఎంపీసీ లిస్టు తీసుకున్నాను సార్. నేను ఒక దాసరి కాదు సార్, 9 కాన్స్టిట్యూషన్లు ఒక దగ్గర 20 ఒక దగ్గర 10 ఒక దగ్గర 30 ఉంటే అక్కడ మిగిలినటువంటి కోటాని మనకి ఎస్కోట్కి ఇమ్మని చెప్తే అది మేడం గారు మన అచ్చెన్నాయుడు గారికి ఫోన్ చేసి రికమెండ్ చేయించారు సార్. సురేష్ బాబుతోని మన ఎండీ గారు అక్కడ ఎంపీసీ కార్పొరేషన్ ఇంచేత ఫోన్లో మాట్లాడించి ఇది రాష్ట్రం అంతా ఇలా చేస్తే అవ్వదు ఒక్క విజయనగరం జిల్లాకి అవకాశం ఇవ్వండి అని మీ చేత మీకు ఎవరు మీకు ఫోన్ మీ చేత ఎవరు చెప్పించారు మేడం గారు చెప్పించారు ఎవరు చెప్పించారు నాకు తెలియదు కానీ సార్ ఇక్కడ మిగిలినటువంటి అన్ని ఎస్కోట్కి శాంక్షన్ చేసి ప్రతి చోట 150 ఒక ఎస్కోట్కి 350 ఇచ్చారు సార్. ఇది యథార్థం. ఇది మీ చేత మేము పొందినటువంటి లాభం ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మీ ద్వారా కానీ. అయితే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఒక ఉపాధ్యాయుని కాబట్టి ఏ కులస్తుడైనా ఏ వ్యక్తి అయినా చురుకుగాను మంచిగాను ఉండాలంటే 3 విషయాలు ఖచ్చితంగా ఉండాలి. 1 విద్య, 2 అతను విద్యతో పాటు ఆర్థిక స్వావలంబన, 3 అతి ఇప్పుడు కాలానికి అతి ముఖ్యమైనది రాజకీయ రంగ ప్రవేశం. ఇది కూడా చాలా అవసరమండి. అయితే మా దాసరివాడికి ఇక్కడ ఎక్కువ జనాభా ఉన్నాం కాబట్టి రాజకీయ రంగ ప్రవేశం మా తాతలు ముత్తాతల నుంచి కూడా సర్పంచ్ ఎంపీటీసీ తప్ప దానికి మించి ఇప్పుడు ఎదగలేదు సార్ మేము. కాబట్టి చేతులు జోడించి మిమ్మల్ని కోరుకున్నది ఒకటే ఏ పార్టీ అయినా ముఖ్యంగా మన తెలుగుదేశం కనీసం మీరు లెక్కలను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఒక్క ఎస్కోట పంచాయతీ దగ్గర నుంచి ఇవాళ మండలం వరకు యానాడు కూడా స్థానికుడు ఎంపీపీ అవ్వలేదు సార్. 5 వేలు అవుతున్నారు. దానికి పార్టీపరమైన మీ సమీకరణలు వేరేగా ఉంటూ ఉండొచ్చు కానీ దాసరు ఎంపీటీసీలు 5 ఉంటే మిగతా ఎంపీటీసీలు 11 మిగతా వాళ్ళు 2 3 ఉంటే ఎంపీపీ మాత్రం వేరే ఉన్న కులానికి ఇక్కడ కులపరమైన విద్వేషం కాదు సార్. మేము ఎదగడానికి మన పార్టీ పరంగా మాకు అవకాశం ఇచ్చి మీరు మమ్మల్ని ప్రోత్సహించినట్టయితే రాజకీయంగా మేము ఎదుగుతామని ఆశతో నేను ఈ విషయం చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ కృష్ణమూర్తిరాడు. ఇంకొక విషయం ఏంటంటే పాఠశాలలు అన్నీ ఉన్నాయి, ఏ పాఠశాలను ఎవరైనా చదవచ్చు.
ఒక ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలలో హెడ్ మాస్టర్ వచ్చేసి నేను గమనించింది ఏంటంటే ఎవరికి వాళ్ళకి పాఠశాలలు ఉన్నట్టయితే విద్యాపరమైనటువంటి ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్లోని ట్రైబల్ టీచర్కి రిజర్వేషన్లు ఇచ్చారు సార్. ఆ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఆ టీచర్లు అవ్వడం వల్ల వాళ్ళ పిల్లలకి ఇంకా బాగా చెప్పాలని తాపత్రంతో చెప్తారు. అలాగే ప్రతి మండలానికి ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఎంపీసీ కార్పొరేషన్తో కూడుకున్నటువంటి ఒక ఆశ్రమ పాఠశాలను పెట్టినట్టయితే ఒక దాసర్లే కాకుండా నెత్తికోతల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఒక ఆశ్రమ పాఠశాల ఒక మండలానికి కనీసం మీరు పెట్టినట్టయితే మీరు అది సంకల్పించినట్టయితే విద్యాపరమైన ప్రమాణాలు పెరుగుతాయని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఇక లాస్ట్లీ బ్రీఫ్గా మీరు చెప్పేశారు ఇక్కడ మేము అడవి మీద ఆధారపడ్డాం సార్, అడవి అంతరించింది, బ్రతకడానికి వేరే మార్గం లేదు. పరిశ్రమలు పెట్టినట్టయితే మీరు చెప్పినట్టు పరిశ్రమ పెట్టినట్టయితే యావత్ ఈ నియోజకవర్గం ప్రజలందరూ వాళ్ళు ఏ కాస్ట్ అవునియండి అందరికీ ఉపాధి కలుగుతుందని ఆశపడుతూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఏదైతే కృష్ణమూర్తి నాయుడు టీచర్గా పనిచేశాడు కాబట్టి చాలా సమర్థవంతంగా చెప్పగలిగాడు, కమ్యూనికేషన్ చేయాలనుకున్న దానిపైన స్పష్టత ఇచ్చాడు. ఇంతకుముందు జన్మభూమి ఇప్పుడు రెఫర్ చేశాడు ఆయన. నేను అప్పుడు సమాజం కోసం జన్మభూమి పిలుస్తుందని ఒక పిలిపిచ్చాను. అప్పుడే విదేశాల్లో ఉండేవాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు, కమ్యూనిటీ బిల్డింగ్లు, రోడ్లు వేయడం, చెరువులు తవ్వడం ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆయన చెప్పిన స్ఫూర్తి ఆయన ఊర్లోకి పంపించి జన్మభూమి గురించి మాట్లాడించాను. ఇది అదే స్ఫూర్తితో పేదవాళ్ళని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అయితే అందరినీ యూనిఫామ్గా చూస్తే సాధ్యం కాదు. ప్రభుత్వం చేయాల్సింది సమాజంలో నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదల పైన ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఎక్కువ డబ్బులు పెట్టడం, తద్వారా నేను సాధ్యమవుతుంది. మీరు చెప్పిన సజెషన్స్ తప్పకుండా నేను తీసుకుంటా. డెఫినెట్గా ప్రతి ఒక్క ఇంకొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఇంకో కులం బాగుంటే మనం ద్వేషిస్తా కూర్చుంటే ఏది సాధ్యం కాదు. మనకు అసూయ మిగిలిపోతుంది, మన బాధలు ఇట్లే ఉండిపోతాయి. కానీ మనం కూడా ఆ కులాలతో సమానంగా పైకి రావాలంటే మీలాంటి వాళ్ళు మన వాళ్ళను కూడా స్ఫూర్తిని తీసుకురావాలి. మాలాంటి వాళ్ళు మేము హెల్ప్ చేస్తూ ఉంటే మీరు కూడా స్ఫూర్తినివ్వగలిగితే ఇంకా ఫాస్ట్గా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అల్టిమేట్గా ప్రతి ఒక్క కులంలో రికగ్నిషన్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఆర్థికంగా పైకి రావాలి, రాజకీయంగా ఎదగాలి. ఇంకో పక్క ఈ రెండు జరగాలంటే విద్యాపరంగా బాగా పిల్లల్ని చదివించాలి, తద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇవన్నీ కూడా అందుకే నేను చెప్పింది పేదరికం నుంచి ధనికులుగా ఫార్ములా P4. క్రిస్టియన్స్కి బైబిల్ ఉంది, హిందువులకు భగవద్గీత ఉంది, ముస్లింలకు ఖురాన్ ఉంది. పేదవాళ్ళకి ఫార్ములా P4 అనేది ఒక మంత్రంగా, ఒక వేదంగా తయారు చేయాలనే ఆలోచన. దాన్ని మనం తీసుకుపోగలిగితే అన్ని సాధ్యం. అది చేపిస్తాను, అదే నా ఆలోచన. మీరు ఎందుకు చూడబోతారు రేపు రాబోయే రోజు. ఎందుకంటే ఒకప్పుడు అనుకుంటే మనం చేసుండేవాళ్ళం కాదు, అప్పుడు టెక్నాలజీ లేదు. ఈరోజు మీరు చూస్తున్నారు, నేనే మొన్న రిపోర్ట్ ఇచ్చాను ముఖ్యమంత్రిగా ఉండి, డిజిటల్ కరెన్సీ మీద నేనే రిపోర్ట్ ఇచ్చాను. ఈరోజు మీరు పోతే కిరాణా కొట్టు, అదే మరిగా కొన్ని బండ్లు ఉంటాయి, తోపుడు బండ్లు, అక్కడ కూడా క్యూఆర్ కోడ్ పెట్టి నువ్వు డబ్బులు ఇచ్చే పని లేదు. ఏదైతే మీ ఫోన్ నుంచే డబ్బులు పే చేస్తారు, ఫోన్ పే అని, గూగుల్ పే అని అన్నీ పే చేస్తున్నారు. వాళ్ళు కూడా డబ్బులు తీసుకో కలెక్ట్ చేసుకునే పని లేదు. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ వస్తూ ఉంది, బ్యాంక్లో నుంచి చూసుకుంటున్నారు, ముందుకెళ్ళిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ సమయంలో పేదవాళ్ళందరి డేటా తీసుకుని, ఇప్పుడు కృష్ణమూర్తి నాయుడు లాంటి వాళ్ళు వీళ్ళ కంటే కూడా ఇంకా కొంచెం రిసోర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు, వీళ్ళు మోటివేట్ చేయగలుగుతారు, కొంతమంది రిసోర్సెస్ ఉన్నాయి. అవసరమైతే వాళ్ళు కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి
పేదవాడికి అండగా ఉండే విధంగా సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజల వల్లనే వాళ్ళు పైకి వచ్చారు. ఆ విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే ఈరోజు నేను ఇక్కడ 40 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నానంటే మీ వల్లనే నేను ఉన్నా ఇక్కడ. మీరు లేకపోతే నేను లేదు. ఇక్కడ వేదిక పైన అందరూ కూడా మీ వల్లనే ఉన్నాం. ప్రజలు లేకపోతే ఏదీ లేదు. ఆ ప్రజల వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్కరూ ఆ ప్రజలకు తిరిగి మనం ఏం చేశాం, మనతో పుట్టిన వాళ్ళు ఇంకా పేదరికంలో ఉంటే మనం సిగ్గుపడాలి. అది ఒక బాధ్యతగా తీసుకోవాలి. తీసుకుంటుగా నేను చేస్తాను. దానికి కావాల్సిన పాలసీలు కూడా ఫ్రేమ్ చేసి పేదవాళ్ళకు అండగా ఉంటూ నేను ఇవ్వాల్సిన సమీక్షేమ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ఇస్తాను. నన్ను గురించి మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు, నేను వస్తాను సమీక్షేమ కార్యక్రమాలు చేస్తానని. కాదు, మీరు ఏదైతే బొక్కుతున్నారో ప్రజాధనాన్ని దాన్ని పూర్తిగా కట్టడి చేస్తా, తిరిగి పేదవాళ్ళకు అప్పచెప్తా, మీ సమీక్షేమానికి ఖర్చు పెడతా. ఇసుక మద్యం ఒకటి కాదు, అన్నీ తినేస్తున్నారు వీళ్ళు. బకాసురుల మారిగా తయారైపోయారు. అలాంటివన్నీ కూడా కట్టడి చేసే అన్నీ సాధ్యం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, దుబాయ్ ఇప్పుడు ఒక కుర్రాడు వచ్చినప్పుడు నాకు అనిపించింది, పక్కనుంటే ఒక ఫోటో తీసుకుంటున్నాడు, సార్ నేను దుబాయ్ నుంచి వచ్చాను సార్, మీరు వస్తున్నారంటే ఈ ప్రాంతం అతనే, నేను మీ దగ్గరికి చూడడానికి వచ్చాను సార్ అని చెప్పి అంటూ, సార్ దుబాయ్ విజన్ చూసిన తర్వాత, ఆ బిల్డింగులు చూసిన తర్వాత మీరే మాకు గుర్తొస్తారు సార్, మళ్ళా మీరు ఈ రాష్ట్రాన్ని ఆ విధంగా తయారు చేయాలని ఆ కుర్రవాడు చెప్పాడంటే ఇక్కడ ఉండే వాళ్ళకి మీకు అర్థం కాకపోవచ్చు. వాడు దుబాయ్కి పోయాడు కాబట్టి, అక్కడ చూశాడు కాబట్టి, అది ఒక ఎడారి, నీళ్లు కూడా లేవు, ఒక ఎడారిని ఒక స్వర్గం చేశారు దుబాయ్లో. ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి గోదావరి, కృష్ణా, సముద్ర తీరం అన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని ఉంది, ఆ శనే జగన్. మంచి సమయంలో నాశనం అయిపోయాం కాబట్టి అవి చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు మహాలో చెప్పండి. శశిరావు రండి. రామా తీసుకోండి, మైక్ తీసుకోండి, మాట్లాడండి, రా దగ్గరికి రా మాట్లాడండి. గౌరవనీయులైన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, డాక్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి అది మీకు ఉండాలి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక విజనరీ అనేసి అది అందరికి తెలిసింది కాబట్టి మేము మా ఎస్కోట్ తరపు నుంచి మీకు డాక్టర్ నారా చంద్రబాబు గారు అని చెప్పేసి మేము మీకు మేము ఇచ్చుకుంటున్నాం. అది ఎందుకంటే అది మీరు అర్హత ఉన్న మనిషి. మీరు మేము ఎవరో దారిని పోయే వాళ్ళకి ఇవ్వట్లేదు. ఒక విజన్ మీకు ఉంది కాబట్టి మేము ఇచ్చే బిరుదు మీకు అది ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. నేను ఆ మాట చెప్పాను తమ్ముడు. మీ మనవడు కూడా మా తాతగారికి ఎస్కోట్ వెళ్ళేసరికి అబ్బాయి కూడా లైఫ్ లాంగ్ డాక్టరేట్ ఎస్కోట్ లో వచ్చింది అని చెప్పి చెప్పుకుంటారు. అది నో డౌట్ అనమాట. అంటే ఏ యూనివర్సిటీ ఇవ్వకముందు ఆ ఘనత మాకు చెందింది. సో మీకు ఇంకొకసారి చాలా యూనివర్సిటీలు ఇచ్చారు కానీ నేను రిఫ్యూజ్ చేశా. నాకు నిజమైన డాక్టరేట్ ఇవ్వాల్సింది నా ప్రజలు ఇవ్వాలి, వాళ్ళ దగ్గరనే తీసుకుంటానని ఎప్పుడో చెప్పా. దాన్ని ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, చాలా సంతోషం. కోఇన్సిడెన్స్ అయ్యింది, రెండు కలిసాయి. అలాగే సార్ నేను ఆంధ్ర యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ, డాక్టర్ చిప్పాడ శేషగిరిరావు, నేను ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్. ఆల్రెడీ మీ కాంటెంపరీ జేఎం అస్తన్నాయుడు గారు ఆల్రెడీ మీరు అందరూ తిరుపతిలో కలిసి చదివి ఉంటారు. సో అదే కోవకు చెందిన యూనివర్సిటీ ప్రొడక్ట్ నేను. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను లోకల్లో ఎస్కోట 20 వార్డులు ఉన్నాయి సార్. 20 వార్డులు మేజర్ పంచాయతీలో నేను 13వ వార్డులో సింగిల్ ఎంపీ ఖర్చు పెట్టకుండా నన్ను యూత్ అంతా కూడా గెలిపించారు సార్. ఈవెన్ సింగిల్ రూపీ వాటర్ బెడ్ కూడా తీసుకోలేదు వాళ్ళు. అంటే ఒక మార్పు అనేది ఎస్కోట్ స్టార్ట్ అయింది సార్. నువ్వు ఇది రాష్ట్రం అంతా కూడా చేయాలి. నువ్వు నాతో నువ్వు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు సార్? ఇప్పుడు మీరు ఆల్రెడీ విద్యా ఉద్యోగ అవకాశాలు అంటున్నారు కాబట్టి మాకు అవకాశం దొరికింది. సో ఏదైతే మనం యువతకు జాబ్ అంటున్నామో, అంటే నా రిక్వెస్ట్ మీకు అది, అంటే మీరు పరిగణన తీసుకుంటారు కాబట్టి, ఆల్రెడీ యూనివర్సిటీలో వర్క్ చేస్తున్న వాళ్ళని ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఎంటీఎస్ అనేసి మీరు అన్నారు సార్, కాకపోతే మన టైం అయిపోయింది. సో ఎంటీఎస్లో యూనివర్సిటీలో అయితే గెస్ట్ ఫ్యాకల్టీ సార్, లేదంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ సార్, లేదా పర్మనెంట్ ఫ్యాకల్టీ.
సో పర్మనెంట్ ఫ్యాకల్టీ అలా ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది ఈ 14 యూనివర్సిటీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం వ్యత్యాసం లేకుండా ఎంటీఎస్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక సైన్యం ఏర్పడుతుంది. ఎందుకంటే యూనివర్సిటీ లెవెల్లో మనము ఆల్రెడీ అందరూ కూడా నెట్టు సెట్టు పిహెచ్డి అయి ఉన్నారు సార్. ఆల్రెడీ మీరు లాస్ట్ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మీరు ఒక పని చేయండి, ఇక్కడ చిరంజీవులు ఉన్నాడు కదా, అవును సార్, మన ఎమ్మెల్సీ, మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ, ఆయన కోచింగ్ సెంటర్ లో అకాడమిక్ గా చాలా ముందుకు పోతున్నాడు. అవును సార్, నేను ఒక కార్యక్రమం ఇచ్చాను, పట్టభద్రులందరికీ ఉపాధి కల్పించాలంటే ఏం చేయాలో ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేయమన్నాను. ఇక్కడ కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేయడానికి, అదే మరి ఇక్కడ ఉపాధి రావాలంటే ఎలాంటి అవకాశాలు క్రియేట్ చేయడానికని. ఆల్రెడీ లాస్ట్ టైం మనం ఇక్కడ జిందాల్ అనుకున్నారు సార్, అది లేదు సార్. ఇప్పుడు ఒకటి కాదమ్మా, నేను ఒకటే కాకుండా ఉత్తరాంధ్ర మొత్తం నీలాంటి వాళ్ళు కూడా ఒక ప్రోగ్రెస్ ఆలోచన కలవండి, వర్కౌట్ చేద్దాం చెప్తాను. చిరంజీవిని ఒకసారి కలవండి మీరు. ఖచ్చితంగా సార్, ఈ యువత అనేది మీరు లోకల్లో ఇక్కడ ఒక ఒక ఫ్యాక్టరీ పెడితే కనుక ఇక్కడ ఒక 10,000 మంది మీ పేరు చెప్పుకుని బతుకుతాం సార్. నేను ఒక మాట చెప్తున్నా, ఒక ఫ్యాక్టరీ కాదు, మనము పతంజలి వచ్చింది, అది ఎవరికి అర్థం కాలేదు. పతంజలి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు టర్న్ ఓవర్, వాళ్ళు 200 కోట్లు పెట్టి ఫుడ్ ఇండస్ట్రీ పెట్టారు. ఇక్కడ లోకల్గా దొరికే వస్తువులన్నీ కొని ఇక్కడి నుంచి దేశంలో అన్ని మార్కెట్లు అమ్మడానికి తయారు చేసేదని కోసం వచ్చారు. అది వచ్చుంటే అది 1,000 కోట్లు 2,000 కోట్లు పెట్టేవాళ్ళు. ఒకటి, చాలామందికి ఉద్యోగాలు వచ్చేటివి, రెండోది రైతులకు కూడా మెరుగైనటువంటి ఆదాయం వచ్చేది, రెండు లింక్ అయ్యేటివి. అది కూడా పోయింది, ట్రైబల్ యూనివర్సిటీ పోయింది, మనం ఎంఎస్సీ పార్క్ కూడా పెట్టాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పార్క్ కూడా పెట్టాం ఎంఎస్ఎంఈ, అది కూడా టేక్ ఆఫ్ కాల. నేనేమంటే జిందాల్ అది కూడా దెబ్బతినింది, ఒకటి కాదు అన్నీ పోయినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేదని నువ్వు చెప్పినట్టు మళ్ళీ షుగర్ ఫ్యాక్టరీ అది కూడా పోయింది, దాన్ని కూడా పోగొట్టాడు. ఉండేటి అన్నీ పోతున్నాయి, మన పిల్లలందరూ కూడా చాలామంది నిరాశ నిస్పృహలు వచ్చే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నేను వచ్చిన తర్వాత బ్రాండ్ కూడా ఒకటి ఉంది, ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు రాష్ట్రంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే 30 ఏళ్లకు మునుపు పెట్టినటువంటి ఇండస్ట్రీ, 30 ఏళ్లకు మునుపు స్టార్ట్ చేసిన ఒక పోర్ట్ని ఈ ముఖ్యమంత్రి బలవంతంగా రాయించేసుకుంటున్నాడు సెటిల్మెంట్లో. మీరు విశాఖపట్నం కేంద్రంగా మీరు చూస్తూ ఉంటారు, దస్బల్లా ఆ భూమి రాయించేసుకున్నాడు. వాళ్ళు పిలిపించి మాట్లాడదామంటే రండి అంటే భయపడిపోతున్నారు. వాళ్ళు ఏమంటారు, సార్ మీరు బాగానే ఉంది, వీడు దుర్మార్గుడు మమ్మల్ని చంపేస్తాడు, ఆస్తి నేనే సంపాదించా, పోతే పోయింది, నా ప్రాణం ఉంటే చాలు అని ఇంకా నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేస్తే వాళ్ళని ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెట్టి కోర్టు కేసి వాళ్ళని బాధ పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఇది చాలా ప్రమాదం, మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ పిల్లల భవిష్యత్తుకు చాలా ప్రమాదం ఇది. నన్ను చూస్తే వస్తారు, వచ్చారు ఆ రోజు లూలు వచ్చాడు. నేను ఎన్ని మీటింగ్లు అంటే ఆ లూలు అనేది విశాఖపట్నంలో షాపింగ్ మాల్, కన్వెన్షన్ సెంటర్ అవన్నీ పెడితే ఉత్తరాంధ్రకి ఆర్థిక కేంద్రంగా తయారవుతుంది విశాఖపట్నం, దానికి ఇది కూడా పనిచేస్తుందని నేను తీసుకొచ్చాను. 4 సార్లు తిరిగాను, కేరళకి వెళ్ళాను, దావోసులో కలిశాను, కడాన్ అతను పట్టుకొచ్చాను. నేను వస్తానే లూలు రెడీగా అయ్యాడు, ప్లాన్స్ అన్ని తయారు చేశాడు. నేను ఓడిపోయాను, అతన్ని పిలిచి వాటర్ అడిగాడు, బెదిరించాడు, ఏం చేశాడో అతను ఒకటే మాట చెప్పాడు, ఈ ఆంధ్రప్రదేశ్కి నా జీవితంలో తిరిగి నేను రానుని విశాఖపట్నం చెల్లిపోయాడు. ఏమంటారు మీరు? అలాంటివి ఎన్నో కంపెనీలు విశాఖపట్నం నుంచి పారిపోయే పరిస్థితికి వచ్చి, ఎప్పుడో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన హెచ్ఎస్బిసి డెవలప్మెంట్ సెంటర్ ఉందా ఇప్పుడు, హెచ్ఎస్బిసి డబ్ల్యూఎన్ఎస్ అని పెట్టారు ఇప్పుడు, అది పోయింది. అదే మరిగా విశాఖపట్నాన్ని ఒక ఫిన్టెక్ హబ్గా తయారు చేయాలని మిలినియం టవర్ కట్టే అక్కడ, అది కూడా వచ్చే పరిస్థితి లేదు. నాలెడ్జ్ ఎకానమీ టూరిజానికి అన్నిటికీ చేశాను. ఎక్కడికో పోవాల్సిన పనులు ఎస్కోట్లో ఉంటే ఇక్కడే పనిచేస్తారు, ఇండస్ట్రీ వస్తే లేకపోతే విశాఖపట్నం పోతారు,
పని చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తారు, మళ్ళీ కావాలంటే మోటార్ బైక్ పెట్టుకుంటే అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి చాలా జరిగాయి. నా భయం అంతా దీనికి కాదు, రేపు నేను పిలిచినా బాగుంది సార్, మీరు పిలుస్తున్నారు మేము వస్తాం, మళ్ళా ఈ సైకో రావడం నమ్మకం ఏంటి, మళ్ళా మా ఆస్తి మాకు గ్యారంటీ ఏంటి అని అడిగే పరిస్థితికి వస్తున్నారు. ఇది ప్రమాదమైన పరిస్థితి. బ్రాండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు కర్ణాటక ఉంది, మొన్నటి వరకు బీజేపీ ఉంది, బీజేపీ పోయింది కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణ ఉంది, నేను డెవలప్ చేశాను, కొత్తగా రాజశేఖరుడు వచ్చాడు, తర్వాత కిరణ్ కుమారుడు వచ్చాడు, రోసయ్య వచ్చాడు, కేసీఆర్ వచ్చాడు, ఎవరు దాన్ని నాశనం చేయలా. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇతను చిల్లర మనిషి, చిల్లర రాజకీయాలు తప్ప ఇంకొక రాజకీయమే లేదు రాష్ట్రంలో. అమరావతిని, ఒక మంచి రాజధానిని నాశనం చేసి మూడు రాజధానులని మూడు ముక్కలాటాడి మనలందరినీ సర్వనాశనం చేసేసాడు. 300,000 కోట్ల రూపాయల సంపద ఒక్క అమరావతి. హైదరాబాద్ అంటే డెవలప్ చేశాను. ఏముంది హైదరాబాద్? ఒకప్పుడు నిజాం పీరియడ్లో తొండలు కూడా గుడ్డులు పెట్టవు, అలాంటి భూమి. అయితే నేను నాకు ఒక ఆలోచన, సమైక్య ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళందరూ బ్రహ్మాండంగా పైకి రావాలనుకున్నాం. అదే కేసీఆర్ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఒకప్పుడు ఆంధ్ర వాళ్ళు అక్కడి నుంచి 1 ఎకరా అమ్మి హైదరాబాద్కు వచ్చి 5 ఎకరాలు కొనేవాళ్ళు తెలంగాణకు వచ్చి. ఇప్పుడు హైదరాబాద్లో 1 ఎకరా అమ్మితే ఆంధ్రాకి పోతే 20 ఎకరాలు కొనొచ్చని. ఎందుకు? ఒకప్పుడు 100,000 రూపాయలు కూడా చేయని ఎకరా 60 కోట్లు. ఇప్పుడు ఎన్నేళ్ళు? 20 ఏళ్ళు. 25 సంవత్సరాలు 22 ఏళ్లలో 1 లక్ష రూపాయల ఎకరా 60 కోట్లు అయిందంటే అది సంపద. అలాంటిదన్నీ తయారు చేస్తే ఇతను వచ్చి మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. సమస్యలు వచ్చాయి అట్లని చెప్పి నేను ఆధారపడడం లేదు. కానీ మీలో చైతన్యం రావాలి, మీరు అర్థం చేసుకోవాలి ఏం జరుగుతూ ఉందని, ఎవరికి నష్టమని. ఈరోజు అంటున్నాడు అమరావతిని, మీరు చూశారు కదా నిన్న మొన్న చూసుంటారు పేపర్లో, ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంట్ ఇచ్చేసి ఆ సెంటు భూమితో నేను ఇల్లు కట్టించేస్తాను, నేను పేదవాళ్ళకి సేవ చేసేస్తానంటాడు. కాదు, సేవ చేస్తున్నాడు, నున్నగా గొరిగేస్తున్నాడు పేదవాళ్ళందరినీ. నేనేమంటానంటే నేనే పెట్టాను ఆ రోజు 5% భూమిని పేదవాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా యాక్ట్లో పెట్టాను. అది కూడా పర్మనెంట్గా 3,500 మందికి ఇండ్లు కట్టించాను. అక్కడ 1+2 బ్రహ్మాండమైన ఇండ్లు, మధ్యతరగతి ధనికులు ఏ విధంగా ఉంటారో గేటెడ్ కమ్యూనిటీలో అలాంటి ఇండ్లు కట్టాను. అక్కడి నుంచి ఇంట్లో ఉండి పక్కవి పనిచేసుకునే విధంగా ఉపాధి కల్పించా. ఇప్పుడు వచ్చి అక్కడంతా యాక్టివిటీ పోయేసి ఒక ఇక్కడనే 1000 మందికి 100 ఎకరాలు భూమి ఒక్కొక్క సెంట్ ఇచ్చేస్తానంటాడు. ఆ సెంట్ ఏంటి? రాజకీయం, పేదవాళ్ళని మభ్యపెట్టడం. నేనన్నాను 3 సెంట్లు ఇచ్చాను నేను ఒకప్పుడు, నువ్వు కూడా 3 సెంట్లు ఇల్లు కట్టి ఇచ్చా నేను, నువ్వు కూడా ఇల్లు కట్టి. ఈ 5 ఏళ్లలో నువ్వు కట్టింది 80 ఇళ్ళు 90 ఇళ్ళు కట్టాడు. కేంద్రమే చెప్పారు విషయాలన్నీ. కాబట్టి మీలో ఒక చైతన్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ నేను ఎంత చెప్పినా మీలో కూడా చర్చ జరగాలి. ఈరోజు ఇక్కడ దాసరి కులస్తుల మీటింగ్ పెట్టాం, రేపటి నుంచి మీ కులంలంతా కూడా చర్చ జరగాలి. నేను చెప్పింది ఏంటి? మంచిడులన్నీ గుడ్డిగా నమ్మడం కాదు, వాలంటీర్ చెప్పాడనో వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగ చెప్పాడనో మీరు నమ్మితే నష్టపోయేది మీరే. నా ప్రయత్నం నేను చేస్తా, మీ ప్రయత్నం మీరు కూడా చేయాలని మరొక్కసారి అందరిని కోరుకుంటా. సార్, మా కమ్యూనిటీకి మాది ఆల్రెడీ లాస్ట్ టైం మీరు ఎంబీసీలో పెట్టారు, అలాగే ఏదైతే మీరు లాస్ట్ టైం 5,000 ఇచ్చున్నారో, అలా కాకుండా మా రిక్వెస్ట్ ఏంటంటే మాలో చాలామంది కార్ డ్రైవింగ్ వచ్చు సార్, సో ఎస్సీ ఎస్టీకి ఇస్తున్నట్టుగానే మాకు కూడా ఒక వెహికల్ లోన్ 50% సబ్సిడీ ఇస్తే వీళ్ళందరూ ఓన్ గా కార్లు తీసుకుని బతుకుతారు సార్? ఇది డెఫినెట్ గా ఇస్తా, అది ఏం అనుమానం వద్దు ఈసారి. ఇంకా నీ ఊహకు అందని విధంగా కూడా చేస్తా. అలాగే మీరు ఏదైతే డాక్రా గుణాలు ఆడపడుచులు అంటున్నారో వాళ్ళని కూడా ఒక పారిశ్రామిక తయారు చేయాలి సార్. ఎప్పుడైతే మహిళలు ఇంట్లో స్ట్రాంగ్ గా ఉంటారో ఖచ్చితంగా ఇల్లు అనేది ముందుకు వెళ్తుంది సార్ బాగా. అలాగే మాది ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో ఆల్రెడీ మా పెద్దలు చెప్పారు. ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఈ సిటీ యాక్ట్లో ఉండేవాళ్ళం, క్రిమినల్ ట్రైబ్ దీంట్లో ఉండేవాళ్ళం. అది తదనంతరం సిటీ యాక్ట్లో మమ్మల్ని తీసేశారు సిటీ యాక్ట్.
డిఎన్టీలో డిఎన్టీ డి నోటిఫైడ్ ట్రైబ్లో పద్నాలుగో సంవత్సరం నేను ముఖ్యమంత్రి అయినప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. రెండు నెలల్లో నేను ముఖ్యమంత్రి అవుతానని కరెంట్ ఎప్పుడు పోయేది కాదు, పోతే ఒకడు ఎగిరిపోయేవాడు. ఎవడైతే ఆఫీసర్ ఉంటాడో అతని పైన అవుట్ అక్కడికి. అంటే రెండు నెలల్లోనే వ్యత్యాసం చూపించా. ఈరోజు మళ్ళీ మంచి వ్యవస్థ అప్పచెప్పా, కాస్ట్ కూడా తగ్గించా. ఒకప్పుడు 5 రూపాయలు 6 రూపాయలు యూనిట్ కరెంటు. నేను వస్తానే ఎండకు కరెంటు తయారు చేసే విధంగా సోలార్ ఎనర్జీ తీసుకొచ్చా, విండ్ ఎనర్జీ తీసుకొచ్చా. 2 రూపాయలు 20 పైసలు 30 పైసలు యూనిట్ వచ్చింది. ఆ రోజు ఇంకో మాట చెప్పాను, భవిష్యత్తులో 50 రూపాయలకే వస్తుంది. ప్రతి ఒక్క ఇంట్లో కూడా కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రంగా మీ ఇల్లే తయారు చేసుకోవచ్చు, మీ పొలమే తయారు చేసుకోవచ్చు. పొలంలోనే సోలార్ పంపులు పెట్టా రోజు నేను. ఈ జిల్లాలో కూడా ఎక్కువగా ఇచ్చాను. అది కూడా ఇంకొక మాట పెట్టాను, మీరు సోలార్ ఉత్పత్తి చేయండి, 10 గంటల నుంచి సాయంత్రం వరకు మీరు కరెంటు వాడుకోండి, మిగిలిన కరెంటు మాకు ఇవ్వండి, నీకు డబ్బులు ఇస్తాను కూడా పెట్టా. అంటే వ్యవసాయంలో చేసుకునేటప్పుడు వ్యవసాయానికి అయిన మిగిలిన కరెంటు గ్రిడ్కి ఇస్తే, మనం కొని పక్క ఊరిన కరెంటు ఇచ్చి దానికి డబ్బులు ఇస్తామని పెడితే, ఈరోజు అసలు కరెంటు దొరికే పరిస్థితి లేదు. ఎండాకాలం, ఈ ఎండకు గిలగిలద ఎంత ఇదైపోతున్నారంటే అంత బాధపడే పరిస్థితికి వచ్చారు. కానీ అతనికి ఏం బాధ లేదు. ఈరోజు పేపర్లో చూసుంటారు మీరు, పనికి మాలిన పేపర్. ఆ పేపర్ ఉంటే ఒకసారి చూపిస్తా, కరెంటు కొరతే లేదంట. రావయ్య సైకో ఇక్కడికి రా, నా మీటింగ్లోనే ఇప్పటికి 4 సార్లు కరెంటు కట్ అయింది. అవునా లేదా? అవునైతే గట్టిగా చప్పట్లు కొట్టిన రమ్మనండి అతన్ని ఇక్కడికి. ఇది ఇది కరెంటు తీసేయలేదమ్మా, కరెంటు పోతా ఉంది. చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి అయితే ఇట్లనే ఉంటాయి. అసమర్థుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ సమస్యలు మనకు కూడా వస్తాయి. ఆ ప్రభావం ప్రజల పైన పడుతుంది. చెప్పమ్మా. సార్, డిఎన్టీ డి నోటిఫైడ్ ట్రైబ్ అనేది 2008లో బాలకృష్ణ రెంకే కమిషన్ వాళ్ళు ఎస్సీ ఎస్టీలతో పాటు సమానంగా 10% ఎంబీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ, అలాగే వాళ్ళకు కూడా ఆర్టికల్ 332 ప్రకారం వీళ్ళకు కూడా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఎమ్మెల్యే కావచ్చు, రాజ్యసభ ఎంపీ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు అన్నట్టుగా రెంకే కమిషన్ ఉంది సార్. ఆల్రెడీ మీరు విజనరీ కాబట్టి మీరు అలా ఫోన్ కొడితే మీ ముందుకి రిపోర్ట్లు వచ్చేస్తాయి. సో దయచేసి మీరు అది కూడా పర్సూ చేయండి. అలాగే లోకల్లో వెనుకంటి రాఘవయ్య గారు చేసేటప్పుడు ఈ టీసీఆర్ అండ్ టీఏ వాళ్ళు రిపోర్ట్ ఆయన చేశారు. సో ఆయన కూడా అప్పుడు ఈ యొక్క ఎస్టీల కోసం చెంచు లంబాడి ఎరుకుల వీళ్ళందరికీ ఎస్టీ హోదా కల్పించారు. అప్పుడులో మా వాళ్ళకి ఆ అవేర్నెస్ లేక, బ్రీఫ్గా మాట్లాడు, మా వాళ్ళకి అవేర్నెస్ లేక మేము ఎస్టీ హోదా మేము పొందలేకపోయాము. దయచేసి మీరు మాకు ఆ ఎస్టీ హోదా అనేది ఖచ్చితంగా అది రాజ్యాంగబద్ధం, అది పార్లమెంట్లో అమెండ్మెంట్ అవ్వాలి. లేటెస్ట్గా చూస్తే 103 అమెండ్మెంట్ అయ్యింది, అది ఎకనామికల్ వెహికల్ సెక్షన్కి అయ్యింది, వాళ్ళకి 10% ఇచ్చారు. అలాగే మాది కూడా అవ్వాలంటే మీకున్న నేషనల్, మీరు ఒక నేషనల్ ఫిగర్ కాబట్టి దయచేసి మా కోసం మీరు మీ యొక్క నేషనల్ ఫిగర్ని మా దాసరికి యూజ్ చేసి. బాగా చదువుకున్నావు, నువ్వు నాకు బలం ఇవ్వలేదు, నేను నేషనల్ ఫిగర్ ఎట్ట అవుతాను? నువ్వు చదివినయ్యా, వినాలా? వినకపోతే ఎట్లా? చదువుకున్న వాళ్ళం కూడా క్యారీ అయిపోతే భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా మీరిచ్చే బలం, ప్రజలిచ్చే బలమే పార్టీలకు శక్తి. తెలుగుదేశానికి కానీ ఈరోజు 25 మంది ఎంపీలు ఉన్నారనుకో, అదే సమయంలో మన రాష్ట్రంలో ప్రభుత్వం ఉందనుకోండి, ఈరోజు ఈ పరిస్థితి ఉండేది ఈ రాష్ట్రంలో? అందరికీ న్యాయం జరిగేది, అదే ఇప్పుడు జరగడం లేదు. మీరు ఇచ్చిన అధికారం ఎవరికి ఇచ్చారు? ఒక 3 ఎంపీలు అమ్ముకోవడానికి ఇచ్చారు. రాజ్యసభ అమ్ముకున్నాడు, ఒక అతను బాంబేలో వ్యాపారస్తుడికి ఇచ్చాడు, ఎందుకంటే పైరు చేయడానికి. ఒక ఆయన కేసులు ఆర్గ్యూ చేయడానికి ఒక లాయర్కి ఇచ్చాడు, సో కోర్టులో పైరువేలు చేయడానికి, ఎందుకంటే బాబాయ్ అని చెప్పిన వాళ్ళు కాపాడడానికి, ఈయన అవినీతి కాపాడడానికి సిబిఐ కేసులకు ఇచ్చాడు. ఇంకొక ఆయన ఇక్కడ ఎవ్వరు నీలాంటి వాడు బాగా మేధావి, నీకు ఒక ఎంపీ ఇవ్వచ్చు కదా రాజ్యసభ, తెలంగాణలో ఇచ్చాడు, ఎందుకంటే ఈయన పొగడడానికి. అంటే 3 ఎంపీలు ఇచ్చినా మీకు కోపం రావడం లేదు వేరే వాళ్ళకి,
అమ్ముకున్నా మీకు కోపం రావడం లేదు. నువ్వేమంటున్నావు నన్ను సార్ నీకు శక్తి ఉంది అంటున్నావు, నా శక్తి నువ్వు ఇవ్వాలి కదా. ఇస్తాం సార్ ఖచ్చితంగా మీకు. ఆ 25 వస్తాయి మీకు, 25 ఎంపీలు ఇస్తే మా దాసరిని మీరు ఖచ్చితంగా మాకు ఒక రాజ్యసభ ఎంపీ అనేది కేటాయించండి సార్. 100% ఖచ్చితంగా. ఇక్కడ మీకు దేవుడు వర్మిస్తులో తెలియదు కానీ బాబు గారు వర్మించారు. సో మీరు రాజ్యసభ అవ్వాలంటే ఖచ్చితంగా బాబు గారు నేషనల్ లెవెల్లో ఉండాలి, అదంతా మీ బాధ్యత సార్. అలాగే ఎస్కోట్కి పుణ్యగిరి ఉంది సార్, అది చాలా ఇంచుమించు కాశీ అంత పుణ్యక్షేత్రం. మరి మీ అభివృద్ధి మీ యొక్క టైంలో దాన్ని కూడా మీరు టేకప్ చేయాలి సార్. పుణ్యగిరిని ఏదైతే టూరిజం దీంట్లో మనకు ఉంది సార్ విజయనగరం జిల్లాలోని, అది మీరు టేకప్ చేయాలి సార్. అలాగే సార్ మన ఎస్కోట గ్రామదేవత దారగంగమ్మ తల్లి ఉంది సార్, దాన్ని కూడా మీరే మీ ప్రభుత్వ లాంఛనాలతో సింగిల్ రూపీ మేము చందాలు ఇసుకుంటున్నాం సార్ పండగ చేయాలంటే. ఎవ్రీ ఇయర్ పండగ చేయాలి కానీ మాకు స్థామత లేదు. ఒక సంవత్సరం చేస్తే ఇంకో సంవత్సరం ఆపేస్తాం. సో అది కూడా మీరు పరిగణలో తీసుకోండి సార్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఆ స్తోమత రావాలి. ఉదాహరణకు ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు ఊర్లో దేవాలయం కట్టలేకపోయేవాళ్ళు, అందరూ ఐటీలో వచ్చి అమెరికా వెళ్ళిపోయారు. తిరుమల తిరుపతి దేవస్థానం కట్టలేని దేవాలయాలు తెలుగు వాళ్ళు కడుతున్నారు అక్కడ అమెరికాలో. ఒక దేవాలయానికి 200 కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారు. నేను కూడా ఈ దాసరి కులానికి ఎస్కోట్లో శక్తివంతమైనటువంటి ఆర్థికంగా శక్తివంతమైన మిమ్మల్ని తయారు చేసి తద్వారా మీరే ఇలాంటి దేవాలయాలు ఎన్ని గవర్నమెంట్ కట్టే పరిస్థితి రావాలి, అంతవరకు నేను అండగా ఉంటా. నో ప్రాబ్లం. టిటిడి బోర్డు మెంబర్ కూడా అవకాశం కల్పించండి సార్, ఎందుకంటే మేమే దేవుడికి సేవ చేస్తున్నాం మీరే గుర్తించినప్పుడు. మాట్లాడదామా అన్ని విషయాలు మాట్లాడదాం సార్. నువ్వు ఇప్పుడు నేనేమంటానంటే నువ్వేం చేస్తున్నావు అంటే నేను అనుకున్నాం నువ్వు గెలిచా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా, రాష్ట్రం అంతా ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిపించే మంత్రం నీకు దగ్గర ఉంది, ఆ మంత్రాన్ని ఉపయోగించి మొదట తర్వాత అన్ని విషయాలు మనం మాట్లాడదాం. పనులు తర్వాత చేసుకున్నాం, నో ప్రాబ్లం సార్. ఒకసారి ఒక చైతన్యవంతులు చేయి అందరినీ, తర్వాత తీసుకుంటారు. వేస్ట్ ఎనర్జీ, నీ శక్తిని వేస్ట్ చేయకుండా ఇప్పటి నుంచి ఆ పని చేయి. నువ్వు పని చేయండి, అందరూ కలిసి పని చేయండి, తర్వాత ఏం చేయాలి నాకు వదిలిపెట్టండి, నేను చేస్తాను. మాపాల గవర్నర్ గారు బ్రీఫ్గా మాట్లాడమ్మా, టైం తక్కువ ఉంది, మళ్ళా 2 మీటింగ్లు ఉన్నాయి, అనకాపల్లికి పోవాలి. 1 అవర్ పెట్టుకున్నాం, 1 అవర్ 10 నిమిషాలు అయింది. ఈరోజు సభకు మా సభకు నమస్కారం. నువ్వు చెప్పవలసిన సూచన ఒకటి చెప్పేసి అయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాసరి కులానికి మా ఎస్కోట్లో ఎస్కోట ప్రజల ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక గుర్తింపుని మా దాసరి కులంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కులాలలో ఎస్కోటలో ఉన్న దాసరి వారికి గుర్తింపు తేవడానికి మీరు చేసిన ఈ పని మా అందరి మనసుల్లో చిరస్థాయిగా ఉండిపోతుంది. ఈ ఎస్కోట గ్రామంలో సుమారు పెద్దలందరూ చెప్పారు. ప్లీజ్ సైలెన్స్, నిశ్శబ్దం అయ్యా, 2 నిమిషాలు నిశ్శబ్దం, టైం కూడా లేదు, చెప్పండి. పెద్దలందరూ వారు చెప్పిన మా యొక్క కోరికలన్నీ మీరు ముందే చెప్పడం మా అందరికీ చాలా ఆనందమైన విషయం. మాకు ముఖ్యంగా 1 నిమిషం అవకాశం ఇస్తే చెప్పండి. మా ప్రాంతీయ సమస్యలు కూడా కొంతమంది మా ఎదురుగా పెద్దలు చెప్పారు. మా ప్రాంతీయ సమస్యల్లో ముఖ్యమైనది ఇక్కడ 15,000 మంది దాసరి కులస్తుల ఓటింగ్తో ఉన్న జనాభాతో ఉన్న మేము ఒక ఈ ఎస్కోట్ నియోజకవర్గాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నాం. కానీ మీలాగా మా కులానికి గురించి ఆలోచించి కులం అభ్యుదయం కోసం నిర్ణయాలు తీసుకునే నాయకుడు ఇంతవరకు మాకు లభించలేదు. అయితే ఈ మీరు చెప్పిన విధంగా మా స్థాయిలో మేము మా ప్రజల్ని మా కులస్తుల్ని మోటివేట్ చేస్తూ ఉన్నాం. కులం అందరూ ఒక తాటి మీదకి రండి, మనం అందరం ఒక తాటి మీదకి వస్తే తప్పకుండా ఏ ప్రభుత్వాన్నైనా మనకు కావాల్సిన సేవలైతే చేస్తాయి అని మా స్థాయిలో మేము చెప్తున్నాం. కానీ మీలాంటి వ్యక్తులు వచ్చి ఈవేళ మా కులానికి ఇంత చక్కటి హామీలను
మీ కులం అభివృద్ధి నేను తీసుకుంటాను అని చెప్తే తప్పకుండా మా కులంలో అయితే డెఫినెట్గా మాకు మార్పు అయితే వస్తుందండి. ఆ నమ్మకం ఆ భరోసా మా కులమందరి తరపున మీకు ఈ సభాముఖంగా అందజేస్తామని మరి మరి తెలుసుకుంటూ. ఒకటే తమ్ముడు, మీరు చెప్పినట్టు అన్ని కులాల్లో చైతన్యం రావాలి, సమైక్యత కూడా రావాలి. ఈరోజు నేను ఒక స్పష్టంగా మీ అందరికి హామీ ఇచ్చాను, శృంగవరపు కోటలో ఉండే దాసరి కులస్తులందరికీ, రాష్ట్రంలో ఉండే దాసరి కులస్తులందరికీ, వెనుకబడిన వర్గాలకి, వెనుకబడిన వర్గాలందరూ ఒకటి కావాలి. 83లో ఏ విధంగా అయితే ఐకమత్యంగా వెనుకబడిన వర్గాలు ఉన్నారో అదే స్ఫూర్తి మీరు చూపేయండి, దాసరి కులస్తులు కూడా చూపేయండి. ఎక్కడ ఏ కులం బలంగా ఉందో, రాష్ట్రం అంతా బలహీనంగా ఉన్నా కొన్ని కొన్ని ప్రాంతాల్లో మీరు బలంగా ఉంటారు, మీకు న్యాయం చేసే బాధ్యత దామాష జనాభా దామాష ప్రకారం అన్ని విధాల మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా కూడా. వసంత లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు బ్రీఫ్గా ఒక నిమిషం ఇచ్చేసాను, ఒక నిమిషం మాట్లాడమ్మా, ఒక నిమిషమే. పూజలు లేదు, గౌరవనీయులు సభకు నమస్కారం, తమ్ముడు సభకు నమస్కారం, పాయింట్కి వచ్చి చంద్రబాబు నాయుడికి నమస్కారం చేస్తూ, ఎందుకంటే మనందరికి ఉపన్యాసాలు చలవాటు అయిపోయింది, వచ్చినటువంటి దాసరి కులస్తులు మరియు వీరి కులస్తులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు చెప్పవలసింది ఈసారి అందరం మాట్లాడారు, మీరే చెప్పిస్తారు. ఏ ఆలయంలో, తిరుపతి ఆలయంలో పురాతన ఆచార్య ప్రకారంగా ఫస్ట్ మేము పూజలు చేస్తుండే వాళ్ళమే, అక్కడ దీపం పెట్టే ఉండవండి. అది ఈరోజు మమ్మల్ని కుంటు దాన్ని ఆ వెనక తోసేసి ఆ కార్యక్రమం కుంటుపడిపోయింది. మేము కూడా భక్తుల కోసం అక్కడ అరిగలు చెప్పేవాళ్ళ, పూర్వీకులు చెప్పేవాళ్ళట, అది కూడా మాకు తెలియదు, అది కూడా మాకు తెలియదు. రెండోది, మీరు ఎలాగా ఈ తప్పకుండా దగ్గర పెట్టుకోండి, తప్పకుండా మీరు సీఎం అవుతారు గ్యారంటీగా, అది వాస్తవం, అది వాస్తవం. అది ఎందుకంటే చంద్రుడు ఉదయం చూడగా చూస్తున్నాగో, ఈరోజు జనాలు మీకోసం చూస్తున్నారు, జనాలు మీకోసం చూస్తున్నారు కాబట్టి తప్పకుండా మీ సీఎం అవుతారు. దట్ నేను నా లక్ష్మీనారాయణ దాసరి కొలుస్తూ నేను ఆటో యూనియన్ నాయకుని సార్, మా రంగం కూడా చాలా కుండుబడిపోయింది, ఎంత ఇచ్చినా మా దగ్గర ఇచ్చేది తక్కువ, మేము ఇచ్చేది ఎక్కువ. ఈ విధంగా మీకు ఆటోలు ఉన్నాయా? ఆటో, ఆటో యూనియన్, ఆటో యూనియన్ సార్, ఎంత ఇస్తున్నాడు, ఎంత దోచుకున్నాడు చెప్పు సార్. ఎంత ఇస్తాడు, 10,000 ఇస్తే కొద్దిగా పోతుంది సార్, మా దగ్గర 10,000 వస్తుంది. దాన్ని ఇన్సూరెన్స్ పరంగా, ట్యాక్స్ పరంగా పూర్తిగా నష్టపోతున్నాం సార్. మేము రోడ్డు పడ్డాం కానీ బతకాలి కాబట్టి బతుకుతున్నాం. తర్వాత మాకు ఎటువంటి ఎస్కోట్ ఆప్షన్ లేదు సార్, ఇక్కడ జిందాల్ ఫ్యాక్టరీ ఉంది, రకరకాల కార్యక్రమాలు మూసిపోయింది సార్. అది మీరు దృష్టిలో పెట్టుకుంటే ఓపెన్ అయితే కొంత నిరుద్యోగులు, ఇప్పుడు మా బీసీ సంఘం ఉంది సార్, దాస సంఘం 150 సంఘాలు, 150 కులాల్లో 32 కులాలు మావే సార్. మాకు ఎస్టీలో కలిపితే మాలాంటి వాళ్ళు చాలామంది, మా కుటుంబం చాలామంది ఉద్యోగస్తులు ఆశపడుతున్నాం సార్. ఎందుకంటే మేము పేదవాళ్ళవి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళవి, డబ్బు లేని వాళ్ళం మేము, ఏ విధంగా నష్టపోయాం సార్. రెండోది, మీ మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంపీసీ రోల్ ఇచ్చారు సార్, మేడం గారు ప్రతి ఒక్కరికి కూడా, మేము ఇక్కడ మా లబ్ధి ఆడవాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ చాలా మంది, వీళ్ళందరూ కూడా పేర్లు రాసి ఆధార్ కార్డు 30 రూపాయలు అంది సార్, 30 రూపాయలు ఇచ్చాం, 30,000 రూపాయలు సార్. ఈ విధంగా మరి అవకాశం ఇచ్చారు, మీద మాట్లాడాలి, అవకాశం మాకు ఇచ్చారు, మీ అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు వస్తారు గెలుస్తారు, కాకపోతే రెండో విషయం, ఇక్కడ బీసీ సంఘం మనకి ఎస్టీ కావాలి, ఎస్టీ కావాలి, ఎస్టీ కలిపియాలి అని మనం అడుగుతున్నాం. మనం అందరం కలిపికట్టుగా గెలిపించుకుంటే, ఐక్యతంగా ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుంది, మళ్ళీ ప్రయత్నిస్తారు, మీ అందరికి కూడా ఐక్యతగా ఉండాలి, ఉండి గెలిచిపోతే మనం అప్పుడు అరా సార్, మేము ఈ విధంగా స్టేజీ మీదకి వచ్చాం, మీ గడిగా మమ్మల్ని ఎస్టీలో కలపండి అది సార్, మాకు కావాలంటే ఒకటే, మమ్మల్ని ఎస్టీ కలిపితే మేము బాగుపడతాం సార్, అది ఒకటే కావాలి మాకు, ఇంకేం సార్, ఏ ఆశ లేదు మాకు, మాకు డబ్బు వద్దు, ధనం వద్దు, ఏం వద్దు, మేము ఎందుకంటే అన్ని కులాలు ఎక్కువగా ఉన్నాయి,
ఇంకొకరిని ఇంకా ఉండరు ఒకరు వసంతాల సత్యారావు గారు కోర్టుకి మళ్ళా కంప్లైంట్ మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి కంటెంప్ట్ అదే విధంగా వేదిక మీద ఉన్న మన సభకు నమస్కారం సభకు నమస్కారం సభకు నమస్కారం వేదిక మీద ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన కొల్లి రవీంద్ర గారికి లలిత కుమార్ మేడం గారికి నమస్కారం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం వేదిక ముందు చెప్పా కదా నీకు పత్రికా విలేకరులకి తమ్ముడు నమస్కారాలుగా సభకు నమస్కారం అసలు పాయింట్ చెప్పు మీకు అందరికి అలవాటు అయిపోయింది ఉపన్యాసాలు చెప్పడం నా పేరు వసంత సత్యారావు నేను దాసరి కులస్తుని అసుకోట మాది అయితే మన దాసరి కులానికి ఫస్ట్ గా గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం గవర్నమెంట్ ఎందుకంటే 2014 నుంచి 2019 మధ్యలో మన దాసరి కులానికి 35,000 రూపాయలు ఇచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన కులానికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి ఎంబీసీల్లోని ప్రత్యేక రిజర్వేషన్ కల్పించి అందరికీ విద్యాసు విద్య కల్పిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఓకే మై గాడ్ ఇప్పుడు ముఖ్యంగా దాసరి కులస్తులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు ఈరోజు మీరు చాలా సమాచారం నాకు ఇచ్చారు మీ విషయాలన్నీ కూడా నాయకులంతా కూడా చాలా స్పష్టంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు రాబోయే రోజుల్లో ఎస్కోటకు వచ్చినప్పుడు ఇక్కడ జరిగిన సమావేశం గుర్తుంటుంది ఇది నేను గుర్తుపెట్టుకుంటా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మళ్ళీ ఎవరైతే మన అప్పారావు ఉన్నాడో తుపాకుల అప్పారావు ఉన్నాడో మీ కులస్తులందరితో ఒక మీటింగ్ పెట్టుకొని నాకు కూడా ఒక రిపోర్ట్ ఇస్తాడు ఆ రిపోర్ట్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఇక్కడ జరిగిన ఈ మీటింగ్లో జరిగిన చర్చల వివరాల్ని దాసరి కులస్తులందరికీ వెనుకబడిన వర్గాలందరికీ ఇంటింటికి తీసుకుపోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం